ఈ పాట సినిమాలో 3.5 నిమిషాలు ఉంటుంది. అడిగయ్యా డైరెక్టర్ గారు అడిగా ఉంటే ఓకే. ఈ పాట సినిమాలో 3.5 నిమిషాలు ఉంటుంది. ఈ పాట రాయడానికి నాకు 3 నిమిషాలు పట్టింది. ఇంత పని కట్టుకుని ఎందుకు అబద్ధం చెప్తున్నానంటే నువ్వు గాలి కొడతాయినా కూడా నేను లవ్ అవుతానేమో అన్న ఉద్దేశంతో. ఇగో ఒక ముచ్చట చెప్పన్న, నేను సంవత్సరం నుంచి చూస్తున్నా గంతనే ఉన్నావు, నువ్వు లావు కావు ఎంత గాలి కొట్టినా నాకు ఇష్ట బొక్క. నువ్వు సంవత్సరం నుంచి వస్తున్నా, నేను 32 సంవత్సరాల నుంచి వస్తున్నాను, అదే పరిస్థితి. విచిత్రం ఏంటంటే అండి, ఈ సినిమా కథ దశలో ఉన్నప్పుడు విజేంద్ర ప్రసాద్ గారు ఒకసారి నాకు ఫోన్ చేసి వచ్చి కథ మొత్తం వినిపించారండి. ఆయన చెప్పిన మెటాఫిజిక్స్ ఏమో కానీ కథ విన్న తర్వాత బాడీలో కెమిస్ట్రీ మారింది, అది చెప్పుకోకూడదు. కానీ అద్భుతమైన శృంగార భరితమైన విజ్ఞాన శాస్త్రాన్ని ఈ కథలో ఆయన ఇమిడింపజేశారని నా భావం. అయితే కథ అంతా అయిన తర్వాత ఇంతకీ పాటల సిచ్యువేషన్ ఏంటండి అని అడిగాను. ఇందులో పాటలు లేవన్నారు. అయ్యో పాటలు లేకుండా పాటల రచయితకి ఎందుకు చెప్పారండి అని. నీ అభిప్రాయం తెలుసుకుందామని చెప్పానంతే ఇందులో పాటలు లేవని చెప్పి వెళ్ళిపోయారు. తర్వాత చూస్తే సినిమా పూర్తయిన దశలో నా కోసం అనుకుంటాను, మరి ఈ పాటని సృష్టించి ఒక హీరోయిన్కి వచ్చిన ఒక కథని పర్లేదు కొట్టుకో, ఏం పర్లేదు. మీకోసం బట్లే పాటలు, పాటలు పెట్టినాక మిమ్మల్ని పిలిచారు. నిజమేనండి, ఎందుకంటే సాధారణంగా పాట రాసాక తీస్తారు, ఈ పాట తీసాక రాసాం, అందుకని నా కోసమే తీసారని నేను అనుకుంటున్నాను అన్నమాట. మంచి బాణి ఈ మధ్య తెలుగు సినిమాల్లో వినని రాగంలో కట్టి ఇలాంటి మంచి బాణి నాకు ఇచ్చినందుకు శ్రీలేఖ గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేయాలి. అది ఈ అవకాశానికి కారకులైన నిర్మాతలకు కూడా నా ధన్యవాదాలు. సెలవు.